సీనియర్ హీరో కార్తిక్ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు కోలీవుడ్ హీరో అయిన కార్తిక్ సీతాకోక చిలుక వంటి క్లాసిక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు తర్వాత అనుబంధం అన్వేషణ పుణ్యశ్రీ అభినందన గోపాలరావు గారి అబ్బాయి మగరాయుడితో పాటు రామ్ ఓం త్రీడీ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ తీసుకున్న కార్తిక్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లో విలంగా రాణిస్తున్నాడు అయితే కార్తిక్ తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు తెలుగు తమిళ భాషల్లో కలిపి సుమారు నూట పాతిక పైగా చిత్రాల్లో నటించిన కార్తీక్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సహనటి రాగిణిని వివాహం చేసుకున్నాడు కార్తీక్ రాగిణి ఇద్దరూ సోలే కుయిల్ సినిమాలో కలిసి నటించారు వీరికి గౌతమ్ కార్తీక్ ఘైన్ కార్తీక్ అనే కుమారులు ఉన్నారు గౌతమ్ కార్తీక్ కడలి మూవీతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే అనంతరం రాగిణి సోదరి రథిని పంతొమ్మిది వందల తొంభై రెండులో రెండో వివాహం చేసుకున్నాడు కార్తీక్ వీరిద్దరికీ కిరణ్ కార్తీక్ అనే కొడుకు ఉన్నాడు అప్పటి వరకు ఉజ్వలంగా సాగిన కార్తీక్ కెరీర్ రెండువేలో సంవత్సరం తర్వాత ఒడిదొడుకులు ఎదుర్కొంది రెండువేల ఐదులో వచ్చిన నటుడు సత్యరాజ్ శివలింగం ఐపీఎస్ సినిమాలో తొలిసారి విలంగా నటించాడు కార్తీక్ అయితే పలు అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది తనకున్న చెడు అలవాట్ల వల్లే తన కెరీర్ నాశనం అయిందని ఒక సందర్భంలో స్వయంగా కార్తీక్ తెలిపాడు